తమిళనాడు రాజధాని అయిన చెన్నై నుండి మహాబలిపురానికి వెళ్ళే జాతీయ రహదారిలో మహాబలిపురానికి 15 కిలోమీటర్ల దూరములో గల తిరువెడంతై గ్రామములో గల నిత్య కళ్యాణ పెరుమాళ ఆలయం మహావిష్ణువుకి అంకితం చేయడమైనది। ఈ ఆలయం ఆల్వార్ల యొక్క పవిత్ర శ్లోకాలచే కీర్తించబడి 108 వైష్ణవ దివ్య దేశాలలో 62వ దివ్య దేశంగా గుర్తించబడినది। ఈ ఆలయములోని వరాహ స్వామి రూపములోని విష్ణువుని నిత్య కళ్యాణ పెరుమాళని లక్ష్మీదేవిని కోమలవల్లి తాయారని పిలుస్తారు। గర్భగుడిలోని వరాహస్వామి కుడికాలును భూమి మీద ఉంచి ఎడమకాలు పైకి లేపి తొడపైన కోమలవల్లి తాయారును కూర్చోబెట్టుకొని ఎడమకాలు పాదాన్ని ఆదిశేషుడు మరియు అతని భార్య యొక్క తలపైన ఉంచి తూర్పు ముఖంగా నిలబడి భక్తులను ఆశీర్వదిస్తున్నారు। గర్భగుడిలో వరాహస్వామి బుగ్గపైన దిష్టి చుక్క కలదు। 7 అడుగుల గంభీరమైన స్వామి ఆకారాన్ని చూసి దిష్టి తగులుతుందని పెట్టారేమో। ఆలయ విమానాన్ని కళ్యాణ విమానమని ఆలయ కోనేరును కళ్యాణ తీర్థమని పిలుస్తారు। పురాణాల ప్రకారం త్రేతాయుగములో రాక్షసరాజు మేఘనాథన కుమారుడైన బలిచక్రవర్తి ధర్మబద్ధంగా పరిపాలన సాగించేవారు। మాలి మాల్యవన్ సుమాలి మొదలైన రాక్షసులు దేవతలకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తూ బలిచక్రవర్తి సహాయం కోరారు। దేవతలకు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి బలిచక్రవర్తి వ్యతిరేకించాడు। దీనితో రాక్షసులు దేవతల చేతిలో ఓడిపోయారు। మళ్ళీ కొంతకాలం తర్వాత రాక్షసులు తిరిగి దేవతలపై యుద్ధం ప్రకటించి బలిచక్రవర్తి సహాయాన్ని తిరిగి అర్థించారు। కాదనలేని బలిచక్రవర్తి రాక్షసులకు నాయకత్వం వహించి దేవతలను ఓడించారు। దేవతలను ఓడించడం వలన బలిచక్రవర్తి బ్రహ్మహత్య దోషంతో బాధపడ్డారు। దాని నుండి ఉపశమనం కోసం ఈ ప్రదేశములో విష్ణువు గురించి కఠోర తపస్సు చేయగా విష్ణువు వరాహ రూపములో దర్శనమిచ్చారు। బలిచక్రవర్తి విన్నపం మేరకు వరాహ స్వామి ఇక్కడే కొలువైనారు। ఇక్కడి స్థల పురాణం ప్రకారము ఈ ప్రాంతములో నివసించే విష్ణు భక్తుడైన కలవ మహర్షికి 360 మంది కుమార్తెలు కలరు। వారందరినీ మహావిష్ణువుకిచ్చి వివాహం చేయాలని తలచి కఠోర తపస్సు చేసి స్వామిని ప్రసన్నం చేసుకుని తన కోరిక తెలియపరిచారు। కలవ మహర్షి కోరికను అంగీకరించిన వరాహస్వామి రోజుకొక కన్య లెక్కన 360 రోజులు వివాహం చేసుకున్నారు। చివరి కన్యను వివాహం చేసుకున్నాక వారందరిని ఒకే శ్రీమూర్తిగా అంటే కోమలవల్లి తాయారుగా లేక అఖిలవల్లి నాచియారుగా మార్చి తన ఒడిలో కూర్చోబెట్టుకున్నారు। నమో
360 రోజులు వివాహం చేసుకున్నందున ఈ ఆలయములో గల వరాహ స్వామిని నిత్య కళ్యాణ పెరుమాళ్ అనగా రోజు వివాహం చేసుకునే మహా విష్ణువుగా పిలుస్తారు ఈ ప్రాంతాన్ని తిరు విడంతై అంటారు తిరు ఇడు ఎంతై అంటే దేవుని ఎడమ వైపున ఉన్న లక్ష్మీ అర్థము ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 7వ శతాబ్దంలో పల్లవులు నిర్మించగా రాష్ట్రకూటలు చోళులు విజయనగర రాజుల కాలంలో బాగా అభివృద్ధి పరచబడింది మహాబలిపుర రక్షిత కట్టడాలలో భాగంగా ఈ ఆలయాన్ని పురావస్తు శాఖ రక్షణ కల్పిస్తున్నది తిరుమంగై ఆల్వారు యొక్క పాశురాలతో ఈ ఆలయం గౌరవించబడినది వివాహం చేసుకోవాలనుకునే వారికి వివాహ ఆటంక సమస్యలను ఎదుర్కొంటున్న వారికి వివాహం తర్వాత సమస్యలు ఉన్న వారికి ఈ ఆలయములో ప్రత్యేక పద్ధతిలో పూజలు నిర్వహిస్తారు సర్పరాజు ఆదిశేషుని యొక్క గర్వాన్ని అణచడానికి వరాహ స్వామి అతను తలపై కాలు ఉంచిన క్షేత్రము కనుక ఇక్కడ రాహు కేతు సర్ప దోష పూజలను కూడా నిర్వహిస్తారు ఇంతటి ప్రాచీనమైన పురాణ నేపథ్యం కలిగిన నిత్య కళ్యాణ పెరుమాళ్ ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలను మీతో పంచుకోవడం ఆనందంగా భావిస్తూ మీ